హలో ఫ్రెండ్స్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు మధు కామిక్ కాన్. లాస్ట్ ఎపిసోడ్ లో మనం చూసాము పాస్ట్ యంగ్ థార్ గాడ్ బుచ్చర్ని ఓడించాడు. ఆ సమయంలో గాడ్ బుచ్చర్ చనిపోయాడని థార్ అనుకున్నాడు, కానీ అలా జరగలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రెసెంట్ టైంలో థార్ ఇండిగర్ గాడ్స్ మర్డర్ మిస్టరీ సాల్వ్ చేస్తున్నాడు. అప్పుడు అతను గాడ్ డాగ్ తో ఫైట్ చేశాడు. అప్పుడు థార్ కి అర్థమైంది గార్ ఇంకా బతికే ఉన్నాడని. కానీ థార్ కి ఈ విషయం తెలుసు, ఒకవేళ గార్ బతుకుంటే ఈ యూనివర్స్ లో అందరు గాడ్స్ అతని చేతిలో చనిపోతారు. ఎందుకంటే గార్ కి గాడ్స్ అంటే ఇష్టం లేదు. అంతేకాకుండా గార్ దగ్గర ఉన్న పవర్ తో వాళ్ళందరినీ చంపగలడు. కానీ థార్ అతను ఆపగలడా? ఈ విషయం మనకి రాబోయే ఎపిసోడ్స్ లో తెలిసిపోతుంది. కానీ ఈ వీడియోలో ప్రెసెంట్ థార్ ఫ్యూచర్ లో ఉన్న ఓల్డ్ కింగ్ తోని ఏ విధంగా కలిసాడనేది చూద్దాం. కానీ ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇంతకు ముందు ఎపిసోడ్ ని చూడకపోతే ప్లీజ్ ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు పైన ఫ్లాష్ అవుతుంది, లేకపోతే ప్లేలిస్ట్ లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీ అందరూ ఈ వీడియోని హ్యాపీగా చూడండి. ఒకవేళ మీరు థార్ ఫ్యాన్ అయితే వీడియోని మొత్తం చూడండి, ఎందుకంటే ఇక్కడంతా థార్ గురించే మాట్లాడుకుంటాం. గాడ్ని వెతుక్కుంట థార్ ఐరన్ మ్యాన్ ని తీసుకొని అదే కేవ్ దగ్గరికి వెళ్తాడు. ఆ చోటలోనే గార్ కి థార్ కి లాస్ట్ టైం ఫైట్ అయింది. అప్పుడు ఐరన్ మ్యాన్ కూడా ఆ కేవ్ లోపలికి వెళ్దామని అనుకున్నాడు, కానీ థార్ టోనీని ఆపేశాడు. ఎందుకంటే థార్ ఐరన్ మ్యాన్ ని ఎలాంటి ప్రమాదంలో పడేయాలని అనుకోవట్లేదు. అలానే ఐరన్ మ్యాన్ కి కూడా థార్ మీద నమ్మకం ఉంది, థార్ ఒక్కడే ఎలాంటి పని అయినా చేయగలడని. అందుకనే ఐరన్ మ్యాన్ కూడా టెన్షన్ ఫ్రీ అయిపోయి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. తర్వాత థార్ ఒక్కడే ఒంటరిగా ఆ కేవ్ లో పలికి వెళ్తాడు. ఆ గృహలోనే కొన్ని సంవత్సరాల కిందట థార్ కి గార్ కి లాస్ట్ టైం ఫైట్ అయింది. కానీ లోపలికి వెళ్తూ థార్ తన మదర్ గాయకి చెప్తున్నాడు, మదర్, ఒకవేళ నేను ఈ రోజు రాకపోతే యాస్ గార్డియన్స్ అందరినీ లోపలికి పంపించి యాస్ గార్డియన్ గేట్స్ ని బంద్ చేయండి అని చెప్తాడు. ఎందుకంటే ఇప్పుడు గాడ్స్ అందరూ ప్రమాదంలో ఉన్నారు. ఇప్పుడు థార్ భయపడుతున్నాడు, ఎందుకంటే అతనికి తెలుసు ఈ రోజే అతని చివరి రోజు కూడా కావచ్చు అని. కానీ థార్ లోపలికి వెళ్లిన తర్వాత అక్కడ గాడ్ లేనే లేడు. ఆ చోటులో ఇంకెవరో ఉన్నారు, అతను ఒక గాడ్. గార్ కి భయపడి దాసుకున్నాడు. అప్పుడు గాడ్ చెప్తాడు, నన్ను గార్ ప్రాణాలతో వదిలేశాడు. కానీ థార్ అతన్ని ఇప్పుడు గార్ ఎక్కడున్నాడని అడుగుతాడు. అప్పుడు వేరే గాడ్ చెప్తాడు, నాకు తెలియదు ఇప్పుడు అతను ఎక్కడున్నాడో. కానీ అతను క్రోనోక్స్ అనే వర్డ్ చెప్పాడు, మేబీ అదొక ప్లేస్ ఏమో. అప్పుడు థార్ చెప్తాడు, నాకు తెలియదు ఆ ప్లేస్ ఏంటో, కానీ నాకు ఒక ప్లేస్ తెలుసు. ఆ ప్లేస్ లో క్రోనోక్స్ గురించి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉండవచ్చు. సరేలే, నువ్వు నాతో రా అని థార్ చెప్తాడు. కానీ వేరే గాడ్, అతని పేరు సదార్క్, అతను థార్ తో రావటానికి ఒప్పుకోడు, ఎందుకంటే అతను మళ్ళీ గాడ్ బుచ్చర్ చేతిలో పడాలని అనుకోవట్లేదు. అప్పుడు థార్ అంటాడు, నాతో రా సదార్క్, నేను నీకు మాటిస్తున్నాను, నేను చావనైనా చస్తాను కానీ నిన్ను గాడ్ బుచ్చర్ చేతిలో పడేయను. మరోవైపు ఫ్యూచర్ లో ఓల్డ్ కింగ్ థార్, అతను బ్రోకెన్ యాస్గర్డ్ లో బతుకున్న చివరి గాడ్. అతనిప్పుడు ఒంటరిగా మొత్తం గాడ్ బుచ్చర్ గాడ్ డాగ్స్ ఆర్మీతో ఫైట్ చేస్తున్నాడు. కానీ థార్ చాలా వీక్ అయ్యాడు, అతని లోపల ఉన్న నమ్మకం మొత్తం పోయింది. అతని దగ్గర ఇప్పుడు థార్ ఫోర్స్ ఉందని కూడా మర్చిపోయాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు అతను ఆల్ ఫాదర్ యాస్గర్డ్ కి కింగ్. ఇప్పుడు ఓడిన్ ఫోర్స్ ఫ్యూచర్ లో థార్ ఫోర్స్ అవుతుంది. నేను దాని గురించి తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు థార్ ఒంటరిగా ఉండటం వల్ల అతనిలో ఉన్న హోప్ అనేది మొత్తం పోయింది. అందుకని అతని దగ్గర ఇంత పవర్ ఉన్నా కానీ అతను ఏమి చేయలేకపోతున్నాడు. ఇప్పుడు గార్ డాగ్స్ అన్ని అతన్ని కరుస్తున్నాయి. ఇప్పుడు ఓల్డ్ కింగ్ థార్ తన చావు కోసం ఎదురు చూస్తున్నాడు. అతను చనిపోతూ ఇలా అంటాడు, ఎన్నో ఇయర్స్ కిందట నా ఫాదర్, నా మదర్, నా పిల్లలు, నా వైఫ్ అందరు చనిపోయారు. ఇప్పుడు నేను మాత్రమే యాస్గార్డ్ లో చివరిగా మెలుగున్న గాడ్ ని. ఇప్పుడు నేను చావు కోసం ఎదురు చూస్తున్నాను, ఇక నేను పోయాక ఇక్కడ ఎవరు నా కోసం ఏడవరు. కానీ ఇప్పుడు నేను బాధపడుతున్నాను, నేను ఇంత కాలం వరకు గార్ బుచ్చర్ తో ఫైట్ చేస్తూ ఉన్నాను, ఇదే నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు, నేను అతని చేతిలో ముందే చనిపోయి ఉండాల్సింది. కానీ గార్ బుచ్చర్ గాడ్ డాగ్స్ థార్ ని యాస్గర్డ్ థ్రోన్ మీద పెట్టేసి వెళ్ళిపోతారు. అప్పుడు థార్ చెప్తాడు, ఈ సింహాసనం నాకు తెలుసు, ఇది చనిపోయిన తర్వాత ప్రపంచం కాదు, లేదు ఇలా జరగకూడదు, వెళ్ళకండి, మళ్ళీ వెనక్కి రండి, నన్ను చంపేసి వెళ్ళిపోండి. గాడ్ బుచ్చర్ థార్ ని బతికినివ్వట్లేదు, అలానే చావనివ్వట్లేదు. అప్పుడు థార్ లేచి బయటికి వెళ్తాడు, ఇలా అంటాడు, నేను మళ్ళీ ఆ ఇరిగిపోయిన సీట్ మీద కూసోను, నేను గాడ్ లాగా చనిపోకపోతే నేను కుక్క చావు చస్తాను, కానీ ఈ రోజు ఖచ్చితంగా చనిపోతాను అని అంటాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఓల్డ్ కింగ్ థార్ చాలా బాధపడుతున్నాడు, అతనిలో ఉన్న హోప్ మొత్తం పోయింది. అతను ఇలా అంటాడు, నా దగ్గరికి రా మ్యూనిర్, నా ఫ్రెండ్, నా దగ్గరికి మళ్ళీ రా,
చూపించు నీలో ఇంకా ఎంత దమ్ముంది. అప్పుడు మియునేర్ ఎగిరి థార్ చేతికి వస్తుంది. థార్ చెప్తాడు యాస్గార్డ్ కోసం. ఒక పెద్ద థండర్ స్ట్రైక్ తో అన్ని గాడ్ డాగ్స్ దూరంగా వెళ్లి పడతాయి. ఇప్పుడు థార్ దగ్గర ఒక యాస్గార్డ్ కి ట్రూ కింగ్ దగ్గర ఏ పవర్ అయితే ఉండాలో అదే పవర్ ఉంది. కానీ ఆ పవర్ ని ఇప్పుడు థార్ ఫైట్ చేయడానికి యూజ్ చేయకుండా సూసైడ్ చేసుకోనికి యూజ్ చేస్తున్నాడు. మరోవైపు ప్రజెంట్ థార్ సదాక్ ని తీసుకొని ఓమ్నిపొటెన్సిటీకి అంటే హాల్ ఆఫ్ ఆల్ నోయింగ్ ప్లేస్ కి వెళ్ళాడు. కానీ థార్ అక్కడికి వెళ్ళాక లైబ్రేరియన్ కి దెబ్బలు తాకి కింద పడటం చూశాడు. అలానే ఆ చోటు మొత్తం కాలిపోతుంది. ఆ నింపాంటి ఇచ్చింది ఇంకోరో కాదు గోర్ డాగ్స్. అప్పుడు థార్ వాటితో ఫైట్ చేస్తాడు. కానీ చాలా సేఫ్ అయిపోయింది. అప్పుడు థార్ లైబ్రేరియన్ కి చెప్తాడు ఇవన్నీ గోర్ డాగ్స్, ఇవన్నీ క్రోనోక్స్ అనే బుక్ ని నాశనం చేయడానికి వచ్చాయనుకుంటా. లైబ్రేరియన్ నాకు చెప్పు ఇక్కడ క్రోనోక్స్ అనే బుక్ ఉందా. అప్పుడు లైబ్రేరియన్ అంటాడు హా ఉంది, అదొక దాగి ఉన్న ప్రపంచం, ఆ బుక్ గురించి రాసున్నది అక్కడ కాలిపోతుంది అని చెప్తాడు. అప్పుడు థార్ ఏమీ ఆలోచించకుండా అతని హ్యామర్ ని కింద వదిలేసి ఆ బుక్ కోసం ఆ నిప్పు లోపలికి వెళ్ళిపోతాడు. తర్వాత థార్ మళ్ళీ వస్తాడు. అప్పుడు థార్ ఇలా అంటాడు లైబ్రేరియన్ ఆ బుక్ నా చేతుల్లోనే కాలిపోయింది, కానీ నాకు కావాల్సిందంతా నేను చదివేశాను. అప్పుడు థార్ ఆ చోటు నుంచి క్రోనోక్స్ వైపుకి వెళ్ళిపోతాడు. క్రోనోక్స్ ద ప్లేస్ ఆఫ్ ఇన్ఫినిటీ. ఈ ప్రపంచంలో గాడ్స్ ఆఫ్ టైమ్ ఉంటారు. కానీ గాడ్ బుచ్చర్ ఒక గాడ్ ని వదిలేసి అందరినీ చంపేశాడు. అప్పుడు గాడ్ బుచ్చర్ ఇలా అంటాడు ఇంత రక్తం సరిపోతుందా. అప్పుడు ఆ గాడ్ ఇలా అంటాడు ఆ సరిపోతుంది. ఫ్రెండ్స్ ఆ గాడ్ తన తోటి గాడ్స్ ని మోసం చేశాడు. అప్పుడు గాడ్ బుచ్చర్ ఇలా అంటాడు నేను మళ్ళీ తిరిగి రాకపోతే గుర్తు పెట్టుకో నా కుక్కలన్నీ నిన్ను చంపేస్తాయి. అప్పుడు టైమ్ గాడ్ ఇలా అంటాడు నాకు తెలియట్లేదు నువ్వు టైమ్ ట్రావెల్ ఇంత బ్యాక్ వెళ్ళి ఏం చేస్తావు, కానీ అక్కడ నిన్ను ఎవరైనా చంపేస్తే నాకు తెలియదు. ఈ టైమ్ పూల్ అనేది నిన్ను అక్కడికి పంపుతుంది మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తుంది, నువ్వు వరి కాకు. అప్పుడు గాడ్ అంటాడు నాకు గాడ్స్ గురించి నీకన్నా చాలా బాగా తెలుసు, నువ్వు నాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎక్కువ మాటలు మాట్లాడకుండా నీ మ్యాజిక్ చూపించు. అప్పుడు టైమ్ గాడ్ తన మ్యాజిక్ ని స్టార్ట్ చేసి ఇలా అంటాడు మేము టైమ్ ట్రావెల్ చేయటానికి కొంచెం బ్లడ్ ని యూజ్ చేసేవాళ్ళం, కానీ ఇది మర్డర్ గాడ్, నీకు తెలియదు మేము చాలా మంచి గాడ్స్, మేమందరం ఎప్పుడు ఎవరిని బాధ పెట్టలేదు. అప్పుడు గాడ్ అంటాడు నాకు టూ టైప్స్ ఆఫ్ గాడ్స్ గురించి తెలుసు, ఒకరు ఏమీ చేయరు మరొకరు ఏదైనా చేస్తానని ఆశ చూపిస్తారు, కానీ నీకు తెలుసా చాలా త్వరగా రెండు టైప్స్ ఆఫ్ గాడ్స్ కి ఒకటే జరుగుతుంది, వాళ్ళందరూ నా చేతిలో చనిపోతారు. నీకు తెలుసా మేము ఎక్కడికెళ్ళైతే వచ్చామో అక్కడ గాడ్స్ కి పూజ చేయాలని చెప్పేవాళ్ళు, మాకు ఇలా చెప్పేవాళ్ళు ఒకవేళ పూజ చేస్తే చనిపోయిన తర్వాత కూడా ఒక చుక్కలాగా ఆకాశంలో మెరిసే వాళ్ళమని చెప్పేవాళ్ళు, ఒకవేళ అలా చేయకపోతే నరకంలో శిక్ష వేస్తారని చెప్పేవాళ్ళు. ఈ భయంతోనే అక్కడ అందరూ పూజ చేసేవాళ్ళు. కానీ ఎప్పుడైతే మా వైఫ్ ఇంకా నా పిల్లలు చనిపోయారో అప్పుడు ఆ గాడ్స్ మాకు హెల్ప్ చేయడానికి రాలేదు, కానీ మొత్తం అంతమైపోయిన తర్వాత వాళ్ళు నాకు కనబడ్డారు, కానీ ఇప్పుడు వాళ్ళు నాకు ఏం అవసరం లేదు, నా ముందు ఒక గాడ్ చనిపోతున్నాడు. అప్పుడు నాకు అనిపించింది ఈ చనిపోయే గాడ్ మాకేం హెల్ప్ చేస్తాడు, అందుకనే ఈ వెపన్ ఆ చనిపోయిన గాడ్ నుంచి తీసుకున్నాను, ఆ హెల్ప్ అడిగే గాడ్ ని చంపేశాను, ఈ విధంగా నేను గాడ్ బుచర్ గా మారాను. కానీ ఇప్పుడు ఈ యూనివర్స్ లో ఫస్ట్ ఎల్డర్ గాడ్ ని చంపేస్తాను. అప్పుడు గాడ్ టైమ్ ట్రావెల్ చేసి 14 బిలియన్ ఇయర్స్ వెనక్కి వెళ్తాడు. ఎప్పుడైతే ఈ యూనివర్స్ స్టార్ట్ అయిందో ఆ చోటుకి వెళ్తాడు. అతను ఇలా అంటాడు ఈ యూనివర్స్ క్రియేషన్ అనేది ఎల్డర్ గాడ్ ఏడవటం వల్ల జరిగిందని చెప్తాడు, వాళ్ళు యూనివర్స్ లో ఒంటరిగా ఉండటం వల్ల ఏడుస్తూ ఉన్నారని చెప్తాడు. కానీ ఇప్పుడు వాళ్ళతో పని లేదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ కళ్ళకెళ్ళి నీళ్లు బయటికి వచ్చేసాయి, అంటే దీనికి అర్థం ఇంకా యూనివర్స్ క్రియేట్ అవుతుంది ఇంకా వీళ్ళతో పని లేదు. అప్పుడు గాడ్ మళ్ళీ ప్రెసెంట్ టైం కి వచ్చేస్తాడు. అప్పుడు టైమ్ గాడ్ అంటాడు ఇది ఇంపాసిబుల్, నువ్వు మళ్ళీ బ్రతికి ఎలా వచ్చావు, నేను నిన్ను చంపటానికి ప్లాన్ వేశాను. అప్పుడు గాడ్ చెప్తాడు డిసప్పాయింట్ అయినందుకు క్షమించు టైమ్ గాడ్, ఇక నీ టైం అయిపోయింది. అప్పుడు టైమ్ గాడ్ అంటాడు ఏంటి ఇది ఎల్డర్ గాడ్ హాటా. అప్పుడు గాడ్ అంటాడు నువ్వు కరెక్ట్ గా చెప్పావు, ఇప్పుడు నాకు ఒక ప్లానెట్ ఇంకొన్ని సెంచరీస్ టైం కావాలి, అలానే నాకు పనులు కావాలి ఆ వెపన్ తయారు చేయటానికి. కానీ అప్పుడే ఒక పెద్ద థండర్ స్ట్రైక్ వస్తుంది. అక్కడికి థార్ వచ్చాడు, వెంటనే గార్ మీద అటాక్ చేస్తాడు. కానీ గార్ శాంతంగా ఉన్నాడు. అప్పుడు గార్ ఇలా అంటాడు థార్
మైటీ గాడ్ ఆఫ్ థండర్, పోయినసారి నా చేతులకెళ్ళి బతికి బయటపడ్డావు. నువ్వు చాలా అదృష్టవంతుడివి థార్, ప్రతిసారి నువ్వు నా చేతులకెళ్ళి తప్పించుకున్నావు, కానీ ఈసారి నిన్ను నేను చంపను. నువ్వు చనిపోయేంత వరకు అందరు గాడ్స్ చనిపోతుంటే నువ్వు చూస్తావు, నీ ఫ్యామిలీ నీ ఫ్రెండ్స్ నా చేతిలో చనిపోతుంటే నువ్వు చూస్తావు, కానీ నువ్వు బ్రతికే ఉంటావు థార్. నిన్ను నేను బ్రతికి ఉండనివ్వను, చావనివ్వను. ఒంటరితనం నీకు నరకాన్ని చూపిస్తుంది. పోయినసారి మన ఇద్దరి మధ్యలో ఫైట్ అయినప్పుడు నువ్వు నాకు రెండు విషయాలు నేర్పించావు. మోటల్స్ భయపడరు, గాడ్స్ లేకపోతే వాళ్ళు ఒంటరితనంతో భయపడతారు. ఈ రెండు విషయాలు నువ్వు నాకు నేర్పించి ఒక పెద్ద మార్పుని తెచ్చావు థార్, అందుకనే నువ్వు చివరిలో చస్తావు థార్. ఇప్పుడు థార్ ఫ్యూచర్ కి వెళ్ళటానికి టైం పూల్ ని మళ్ళీ యాక్టివేట్ చేస్తాడు. అప్పుడు వెళ్ళేటప్పుడు గాడ్ ఇలా అంటాడు, గుడ్ బై థార్, నా కోసం చివరి వరకు బతుకుండు, ఒకవేళ నువ్వు ముందే ఎవరి చేతుల్లోనైనా చనిపోతే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అప్పుడు థార్ అంటాడు, గార్, నువ్వు నా చేతిలో బ్రతికి బయటికి వెళ్ళలేవు, ఆల్టర్నేటివ్ యూనివర్స్ కి నువ్వు వెళ్ళిపోయినా కానీ నువ్వు నా చేతిలోకి వెళ్ళి తప్పించుకొని వెళ్ళలేవు. ఫ్రెండ్స్, ఇప్పుడు థార్ కూడా ఆ టైం పూల్ లోపలికి వెళ్ళిపోతాడు. మరోవైపు ఫ్యూచర్ లో ఓల్డ్ కింగ్ థార్ గార్డాక్స్ చేతుల్లో దెబ్బలు తింటున్నాడు. అతను ఇలా అంటాడు, నీకు వినపడుతుందా గార్, నువ్వే గెలిచావు, ఇప్పుడు థార్ ఓడిపోతున్నాడు, ఇదిక్కనే అంతం చెయ్యి, నేను చాలా టైర్డ్ అయ్యాను, ఇప్పుడే చంపేయి. కానీ అప్పుడే ఒక పెద్ద ఫ్లాష్ అవుతుంది, అక్కడికి ప్రజెంట్ థార్ వచ్చేసాడు. అతను ఇలా అంటాడు, ఎక్కడ ఎక్కడ ఉన్నాడు గాడ్ బుచ్చర్, ఎక్కడ ఉన్నాడు? ఓల్డ్ కింగ్ థార్ ప్రజెంట్ థార్ ని చూసి ఇలా అంటాడు, ఇక నేను ఓడిపోను. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రజెంట్ టైం థార్ ఓల్డ్ కింగ్ థార్ ఆల్టర్నేటివ్ యూనివర్స్ కి వచ్చేసాడు. అతను ఇలా అంటాడు, ఫాదర్, యాస్గార్డ్ కేమైంది? అప్పుడు ఓల్డ్ కింగ్ థార్ ఇలా అంటాడు, నేను ఈ ఫాదర్ ని కాదు, కానీ నాకు తెలిసిన వ్యక్తివి నువ్వేనైతే, చూపించు నువ్వు నీలో ఎంత ధైర్యం ఉంది. అప్పుడు ఇద్దరు థార్లు కలిసి మొత్తం ఆర్మీతో ఫైట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఓల్డ్ కింగ్ థార్ లోపల మళ్ళీ హోప్ అనేది రావటం మొదలైంది, ఎందుకంటే ప్రజెంట్ థార్ ఒక్కడే ఆ ఆర్మీ మొత్తాన్ని నాశం చేస్తున్నాడు. అప్పుడు వాళ్ళిద్దరు ఆ రోజు గెలిచారు. ప్రజెంట్ థార్ ఇలా అంటాడు, గాడ్ బుచ్చర్, గాడ్ బుచ్చర్ ఎక్కడ ఉన్నాడు? నేను అతని వెనకాలనే వచ్చాను. అప్పుడు ఓల్డ్ కింగ్ థార్ అంటాడు, నువ్వు అతని వెనకాలనే వచ్చావు, కానీ నువ్వు చాలా లేట్ అయ్యావు బాబు, గాడ్ బుచ్చర్ ఎన్నో ఇయర్స్ ముందే వచ్చాడు. అయితే మరోవైపు గాడ్ బుచ్చర్ ఇదంతా చూస్తున్నాడు. అప్పుడు అతను చెప్తాడు, మరొక థార్ వచ్చాడా, ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది స్టోరీ, కానీ ఇంకా ఒక లోటు ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ థార్ పాస్ట్ యంగ్ థార్ గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అతన్ని కూడా గాడ్ బుచ్చర్ ఈ టైం కి తీసుకొస్తాడు, ఎందుకంటే ఈ యూనివర్స్ లో మొత్తం గాడ్స్ అందరూ డిస్ట్రాయ్ అయిపోతుంటే వాళ్ళు చూస్తూ ఉండాలని. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఈ వీడియోకి మీరు ఎంత త్వరగా సపోర్ట్ ఇస్తే అంత త్వరగా నెక్స్ట్ ఎపిసోడ్ వస్తుంది. అలానే నేను చూస్తాను ఈ వీడియోకి ఎన్ని థార్ లైక్స్ వస్తాయి. ఒకవేళ ఇంకా మీరు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు. Watching where I step still, hanging in the balance, not the life I want to live. I want to take it all, standing tall, fear outweighs the person you are.